हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इप्पुडु एस 400 कंटे शक्तिवंतमैन आयुधम वच्चेसिंदी, अदे टीपीएस 77 एमआरआर। ई वेपन दानि तक्कुव स्थायि निगा विमानाल गुर्तिंपु सामर्थ्यालनु पेंचडं, लाट्वियन वैमानिक दलं योक्क गगनतल रक्षणनु మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది। ఇది మెరుగైన ముందస్తు హెచ్చరికను ఇచ్చి పరిస్థితి అవగాహనకు దారితీస్తుంది। మొదటగా మూడు టీపీఎస్ 77 ఎంఆర్ఆర్ల కోసం 2015 ఒప్పందం మొదలైంది। లాట్వియా మరియు లాక్ హీట్ మార్టిన్ మధ్య రాడర్ అభివృద్ధి శిక్షణ యొక్క 16 సంవత్సరాల భాగస్వామ్యంలో ఈ మైలురాయి ఇప్పుడు ఫలితం సాధించింది। టీపీఎస్ 77 ఎంఆర్ఆర్ యొక్క సముపార్జన జాతీయ సాయుధ దళాల పోరాట సామర్థ్యాలను బలోపేతం చేయడంలో భారీ పెట్టుబడి లాట్వియన్ సైన్యం ప్రస్తుత భద్రతా సవరణ తగ్గి ప్రతిస్పందన సాధారణతో పరిష్కరించేందుకు వీలు కల్పిస్తుంది। కొత్త ఎంఆర్ఆర్ సాంకేతికత ఇతర దేశాలు ఉపయోగించే ఇతర రకాల రాడర్లను కన్నా ఇది ఎంతో శక్తివంతమకు అనుకూలంగా ఉంటుంది। టీపీఎస్ 77 ఎంఆర్ఆర్ అనేది లాక్ హిడ్ మార్టిన్ యొక్క విజయవంతమైన ఉత్పత్తి శ్రేణి మాత్రమే కాదు, నిఘా రాడర్లలో తాజా వెర్షన్ మరియు యుద్ధ భూమిలో సాయుధ దళాలు అభివృద్ధి చెందుతున్న అవసరాలకు ప్రతిస్పందనగా అభివృద్ధి చేయబడింది। రాడర్ యొక్క బహుళ పాత్ర సింగిల్ స్కాన్ సాంకేతికత ఆపరేటర్లను ఒకే సమయంలో రాడర్ కోసం బహుళ మిషన్లను సెలెక్ట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది। ఉదాహరణకు లాంగ్ రేంజ్ లేదా మీడియం రేంజ్ తక్కువ స్థాయి విమాన నిఘా రాడర్ ప్రతి 360 డిగ్రీ స్కాన్ ద్వారా తిరుగుతున్నప్పుడు సిస్టమ్ స్వయంచాలకంగా ఎంచుకున్న మిషన్కు సర్దుబాటు అవుతుంది। దీన్ని ఒకసారి సెట్ చేసిన తర్వాత తదుపరి ఆపరేటర్ ఇన్పుట్లు అవసరం లేదు। టీపీఎస్ 77 ఎంఆర్ఆర్ అల్ట్రా తక్కువ విద్యుత్ వినియోగం కోసం రూపొందించబడింది మరియు ఇది లాక్ హీట్ మార్టిన్ యొక్క విజయవంతమైన టీపీఎస్ 77 ఉత్పత్తి శ్రేణికి అత్యంత పోర్టబుల్ వెర్షన్। సో అది ఫ్రెండ్స్ విన్నారుగా, మరి పవర్ఫుల్ వెర్షన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం। నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని సరికొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।